ఇప్పుడు అదే అనేది అవన్నీ మామూలుగా అయితే బీఈడి టీచర్లు అందరూ ఇంగ్లీష్లో బోధించగలుగుతారు కాకపోతే కమ్యూనికేషన్ ఇంత కమాండ్ ఉండదు అది ట్రైనింగ్ ఇస్తామంటున్నారు కదా ఇప్పుడు రిక్రూట్మెంట్ అప్పుడే అవన్నీ చూస్తామంటున్నారు ఈసారి బాగానే ఉంది కాకపోతే నేను అనేది ఏంటంటే కమ్యూనికేషన్ వేరు లాంగ్వేజ్ మీద కమాండ్ వేరు టీచర్లని తయారు చేయాలి ఫస్ట్ ప్రజెంట్ ఉన్న తెలుగు మీడియంలో చెప్పే టీచర్లందరినీ ఇంగ్లీష్ మీడియంలో చెప్పేలాగా డెవలప్ చేయాలి వాళ్ళకి కొంత టైం తీసుకుంటుంది ఇప్పుడు మా మనకి చెప్తారు చెప్పినట్టు ఇప్పుడు నాకు పీజీ దగ్గరకు వచ్చేటికి ఇంగ్లీష్ మీడియంలో రాసింది ఇలా రాసిన అవి ఇంగ్లీష్ మీడియంలో రాశాం రాసినప్పుడు దాంట్లో పాస్ అయ్యాం కదా ఎలాగ అలాగని అన్నీ కరెక్ట్గానే ఉంటుందా పూర్తి పరిణతి వచ్చేస్తుందా రాదు టైం పడుతుంది ఉంటుంది గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి ఇష్యూ ఉంటుంది పరిష్కరించుకుంటుంటాం అదే నా చిన్నప్పటి నుంచి నేర్చేసుకుని ఉంటే ఏమో ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండుంటే బాగానే ఉండదు నా టీచర్లు అలా చెప్పలేకపోయారు కదా అందుకని నేనేమంటున్నాను టీచర్ చెప్పగలిగేటువంటి విధంగా ఉండాలి గ్రౌండ్ నుంచి రావాలి ఒక్క రోజులో దులిపేయద్దు రోజులో మీద పడేసేయద్దు ఇంకోటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు నాకు ఇంగ్లీష్ తెలుగు మీద ఉన్న కమాండ్ ఇంగ్లీష్ మీద రాదు నో డౌట్ మాతృభాష హిందీ మీద హిందీలో ఉన్నటువంటి వాడికి కూడా ఇంగ్లీష్ మీద కమాండ్ రాదు దాన్ని ఒక కమ్యూనికేషన్గానే చూస్తున్నాను నేను అది లేకపోతే బతకలేననే పరిస్థితి తేవద్దు అది ప్రమాదకరం ఇప్పుడు అమ్మ బాధపడింది అని చెప్పడానికి అమ్మాయి బాధపడింది అమ్మ ఆవేదన చెందుతోంది అని చెప్పడానికి నేను మా క్రైమ్ అంటే ఏముంటది అందులో అందుకని అలాంటి మనం ఆ ఇంగ్లీష్ ఛానల్ చూసుకోవడానికి ఇంగ్లీష్లో ఉన్నటువంటి సినిమాలు చూసుకోవడానికి పనికి వస్తుంది అది ఎక్కువ రోజులు మంచిది కాదు నేర్పండి ఖచ్చితంగా ఫ్యూచర్ కోసం అవసరం అంటే ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ప్రభుత్వం ఆలోచించి తీసుకోవాలి కానీ ఇది ఏమన్నా అటు ఇటు అయితే ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి అతిపెద్ద అంటే ఇప్పుడు ఎలా ఉందంటే తల్లిదండ్రుల ఓట్లు పిల్లలకు ఓట్లు లేవు పిల్లలకు ఓట్లు ఉంటే ఇంగ్లీష్ మీడియం బెటర్ వాళ్ళని అడుగుతారు మీకు ఏది కావాలని రెండు మీడియాలు ఉంచేవాళ్ళు పిల్లలకు ఓట్లు లేవు పాపం తల్లిదండ్రులకు ఓట్లు ఉన్నాయి ప్రతి తల్లిదండ్రికి ఇప్పుడు మా నాన్న నన్ను ఏది బైపీసీ తీసుకుని నువ్వు డాక్టర్ అవ్వాలన్నారు నేను ఆ రోజున ఆలోచించి ఒకటన్నా బైపీసీ చేసి నేను ఎంసెట్ రాసి ఆ తర్వాత డాక్టర్ అవ్వాలంటే కనీసం ఇవాళ ఉన్న లెక్కలు ఆ రోజుల లెక్కల్లో ఒక అరవై డెబ్భై లక్షలు ఖర్చు అవుతుంది మనం నెలకు వచ్చేటప్పటికి పన్నెండు వందల రూపాయలు సంపాదిస్తున్నాం సాధ్యం అవుతుందా అప్పుడు ఏం చేయాలి నేను మధ్యలో డ్రాప్ అవ్వాలి మరి ఎట్లా చదువుతావు మనం మన చదువులకి మన కెపాసిటీలో ఇప్పటిదాకా టెన్త్ క్లాస్ ఈ రేంజ్లో అయింది ఇంటర్మీడియట్లో నేను సిఈసీ చదువుతాను ఎందుకంటే లెక్కలు రాయడానికి ఈజీగా ఉంటుంది ఇంకోటి ఎకనామిక్స్ సివిక్స్ నాకు ఇష్టం కాబట్టి అడిషనల్గా నేను ఇంకో సబ్జెక్ట్ నేర్చుకోవాలంటుంది కామర్స్ నేర్చుకుంటాను తర్వాత రేపు పొద్దున ఏ నాలుగు కోట్లలో లెక్కలు రాసుకున్నా బతకచ్చు అనేటువంటి కోణం నేను చెప్పాను ఆ రోజున మా నాన్నక ఆ ఓకే అన్నారు కాబట్టి నడిచింది లేదు మా నాన్నకేముంది ఆశ ఇంజనీర్ అవ్వాలన్నో డాక్టర్ అవ్వాలన్నో ఉంటుంది నేను ఆ రోజున ఇది ఒప్పుకున్నాను కాబట్టి ఇది చెప్పి ఆయన్ని ఒప్పించగలిగాను కాబట్టి నడిచింది లేదా అది చదువుకుంటే నేనేమవ్వాలి ఇప్పుడు అటు ఇటు కానీ డాక్టర్ వ్యవహారం లేకపోతే ఏ ఫార్మసీనో చదువుకోవాలో ఇంకోటి ఏం చదువుకోవాలో అర్థమయ్యేది కాదే కెపాసిటీ లైఫ్కి సంబంధించినటువంటి అందుకని తల్లిదండ్రుల ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా బిడ్డలను పెంచాలి కరెక్టే కానీ రొద్దకూడదు పిల్లల కెపాసిటీని కూడా అవగాహన చేసుకోవాలి ప్రెషర్ చేయకూడదు అది పెరిగిన కొద్దీ ఇక్కడ జీవన విధానంలో దెబ్బైపోతుంది సైకలాజికల్ ఇల్నెస్ వస్తుంది రెండవది రేపు పొద్దున వాళ్ళు ఎటు కాకుండా ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళని తెలుగు మీడియంలోకి మార్చిన తెలుగు మీడియం వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చిన ఒక్కసారిగా ఆ పిల్లల కండిషన్ మామూలుగా ఉండదు నరకం అయిపోతుంది మనం వెళ్ళి ఉత్తరప్రదేశ్లో బతికినట్టు ఉంటుంది వాళ్ళ కండిషన్ ఒక్కసారి కాబట్టి నేర్చండి ఖచ్చితంగా భవిష్యత్తు కోసం అవసరం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ విధానం అవసరమే ఇది అవసరమే ఇంగ్లీష్ నేర్పడే దశల వారి నేర్పండి ఒకేసారి అతి అతిపెద్ద మార్పు తీసుకు చెయ్యాలనుకో అయితే ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని మనం ఒకసారి పాజిటివ్గా కూడా ఆలోచిస్తే ఇప్పటికే మన స్టేట్లో కానీ లే లేదా భారతదేశంలో కానీ కార్పొరేట్ విద్యా విధానం ప్రైవేట్ సెక్టర్స్ రాజ్యం వెళ్తున్న ఒక మాఫియాగా తయారవుతున్న నేపథ్యంలో దానికి చెక్ పెడుతుందా ఈ నిర్ణయం వల్ల చెక్ పెట్టే అవకాశం ఉంటుంది ఇది కొంచెం వాటిని పెంచుద్ది ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అసలు ఇంగ్లీష్ రుద్దింది ఎవరు కార్పొరేట్ ఎడ్యుకేషన్ వాళ్ళే అక్కడే నేర్పించేది అక్కడ తెలుగు మీడియం చెప్పేవారు ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారు బట్టి బట్టిచ్చారు మనం ఇవాళ అందుకనే ఉంటాం కార్పొరేట్ కళాశాలల్లో చదివినటువంటి వాళ్ళని నవ్వుతా మాట్లాడుకునేటువంటిది బ్రాయిలర్ కోళ్ళు అంటుంటారు అంటే బట్టి చివరికి లెక్కలు కూడా బట్టి బట్టి ఇచ్చే కెపాసిటీ అక్కడ ఆ విధమైనటువంటి దాంట్లో అంటే అందులో కూడా పది శాతం మంది సొంత బుర్రతో ఎదగచ్చు కానీ తొంభై శాతం మంది రుద్దపడ్డారు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ చదువుల్లో వీళ్ళు ఇచ్చారు కదా అని ఫీజు రింబర్స్ ఏదో చదువుతారు ఇప్పుడు ఇది ఎక్కదు అప్పుడు ఏం చేయాలి కదా ముందు తల్లిదండ్రులు అయితే నా బట్టే అర్జెంటుగా డాక్టర్ అయిపోవాలి అర్జెంటుగా ఇంజనీర్ అయిపోవాలి అర్జెంటుగా ఐఏఎస్ అయిపోవాలనే కోరుకుంటారు అప్పుడు ఏం చేయాలి వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఆ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో పడేయాలి ఎందుకు వాళ్ళు రుద్దుతారు ఇక్కడ ఏం చేయాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో నేర్పి పంపించి మీదమ్మ బాధ్యత అంటారు అంతే కదా లేదు వీళ్ళు ట్యూషన్ పెడితే అక్కడైనా తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర నేర్పేది మీరే కదా వీళ్ళు ఏం చేస్తారు తల్లిదండ్రి పొద్దున్నండి రాత్రి దాకా కష్టపడేటువంటి వాళ్ళు కష్టపడితే గాని ఫుడ్ గడవదు పిల్లడి కోసం ఇంట్లో కూర్చోలేరు కదా అందుకేం చేస్తారు ఈ గొడవ అంత ఎందుకు ఆయన డబ్బులు ఇస్తానడు కదా ఇది తీసుకెళ్ళి ఏ చైతన్యాలు నారాయణాలు పడేస్తే వాళ్ళే కదా వాళ్ళే రుబ్బుతారు కదా తద్వారా మళ్ళీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వైపు ఇప్పుడు కార్పొరేట్ నుంచి యువతలకు తెచ్చిన వాళ్ళు మళ్ళీ అటుకు తోసినట్టు అవుతుంది దీర్ఘకాలంలో చూస్తే